ఇలాంటి క్యాచ్ మీరు ఎప్పుడు చూసి ఉండరు ఇలాంటి అమ్డు అయిన పత్రికను కూడా ఇప్పుడిప్పుడే చూస్తున్నాం ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు సినీ నటి సాయి పల్లవిపై ఫిర్యాదు అంటూ ఒక వార్త ఇద్దరికే చోటు ఇంతమంది అయితే చేటు తెలంగాణ న్యూస్ అట మంటలు రేపిన అగ్నిపద్ పలు రాష్ట్రాల్లో నిరసనల వెలువ బీహార్లో ఐదు రైళ్లకు నిప్పు యూపీ హర్యానాలోను చెలరేగిన హింస ప్రభుత్వ ప్రైవేటు వాహనాల ధ్వంసం పథకంపై తీవ్ర తీవ్రస్థాయిలో ప్రతిపక్షాల ధ్వజం సైన్యం బలోపేతానికి తెచ్చామన్న కేంద్రం అంటూ బీహార్లో నిప్పు పెట్టింది రోగులు అతిథి అధ్యాపకులు అరాకురగా పరీక్షలు శస్త్రచికిత్సలు వైద్య విద్యార్థులకు దక్కని అనుభవపూర్వక శిక్షణ కొన్ని కళాశాలల్లో గాడి తప్పిన బోధన వైద్య కమిషన్ ధోరణి ప్రశ్నార్థకం ముందు అనుమతులు తర్వాత తనిఖీలతో రోడ్డున పడుతున్న విద్యార్థులు ఇగో పరిస్థితి చూడరి ఎట్లా ఉందో తనిఖీ బృందాలు అమాత్యులు ఇగో ఎంత మంది ప్రవీణ్ ఒకరు లైన్ పట్టుకొని తీసుకురాయ్యూడ్రీ మా తన కథ ఎట్లుంటుందో ఇలాగైతే స్థానికత ఒకటి నుంచి ఏడో తరగతి వరకు తెలంగాణలో ఎక్కడ చదివినా లేదా నాలుగు నుంచి ఏడు వరకు రాష్ట్రంలో ఒకే ప్రాంతంలో చదివినా గుర్తింపట స్థానికత అడ్డగోలు కట్టుకట్ట ప్రైవేట్ వైద్యంలో రుసుముల నియంత్రణకు జీవోదారి వైద్యశాఖ మార్గదర్శకాలు ప్రైవేట్ వైద్యంలో రుసుములు అడ్డగోలుగా తీసుకుంటారు నేనే ఫిర్యాదు చేసిన ఏంటి సార్ మా దగ్గరకు వస్తే ఆపరేషన్ వస్తే ఉండదు జరాగురి జర జరాగురి లైన్ లైన్లు ఉండరు అయిపోయిన పిలుస్తా ఈ మెడికల్ కాలేజీల మాఫియా ఇదంతా ఇక కాంగ్రెస్ చెలో రాజ్ భవన్ రన్ రంగం ఖైరతాబాద్ చివరాస్తాలో నాటకీయ పరిణామాలు బైకుకు నిప్పు ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం రేవంత్ బట్టి సహా కీలక నేతల అరెస్ట్ నేడు జిల్లా కేంద్రాల్లో పిసిసి నిరసనలు భారత్పై సైబర్ దాడులు ప్రభుత్వ ప్రైవేటు వెబ్సైట్లపై విరుచుకుపడిన హ్యాకర్లు ఆరు రోజుల్లో సుమారు పద్నాలుగు వందల సైట్ల హ్యాకింగ్ రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం అంటూ భారత్పై సైబర్ దాడులు జరుగుతూ ఉన్నాయట ఇక మూడో రోజు విద్యార్థుల పోరు బాసర ఆర్టీయు కేటీలో కొనసాగిన నిరసన తాగునీరు విద్యుత్ నిలిపేసిన అధికారులు డైరెక్టర్ నియామకం ఆరోగ్యం జాగ్రత్త అంటూ విద్యార్థుల గవర్నర్ తమిళ సైడ్ ట్వీట్ అట మీరు జాగ్రత్త తల్లి ఆరేళ్లలో ఎనభై ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది శాతం పెరిగిన రుణభారం దీర్ఘకాలిక అప్పుల రాష్ట్రాల మొగ్గు తీర్చాల్సిన సగటు కాల పరిమితి తెలంగాణకు పదిహేను పాయింట్ ఒక్కొక్క సంవత్సరాలు ఏపీకి ఎనిమిది పాయింట్ ఐదు తొమ్మిది ఏళ్ళు ఐసీఆర్ఏ సంస్థ వెళ్ళడి నియోజకవర్గానికో ఇన్ఛార్జ్ ఎన్నికల వరకు బాధ్యతలు ఎమ్మెల్యేలతో సమన్వయం తెరాస అధిష్టానం యోచన నువ్వు ఇన్ఛార్జీని పెట్టు ఓటర్కో మనిషిని పెట్టు ఈసారి గెలవదు పెరుగుతున్న కోవిడ్ దేశంలో ఒక్కరోజే పన్నెండు వేల రెండు వందల పదమూడు కేసులు నమోదయ్యాయి ఈనాడు పత్రిక